తెలంగాణ బీజేపీ నేతల్ని అమిత్ షా ఢిల్లీకి పిలిపించారు. మూడు గంటల పాటు చర్చ జరిగింది. సో ఈ మూడు గంటల చర్చలో ఏం జరిగింది? బీజేపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ కనుక బీజేపీ నాయకులు బహిరంగంగా వ్యాఖ్యలు చేయరు. కాంగ్రెస్ నాయకులైతే ఏ జర్నలిస్టు ఏ సోర్సెస్ను బట్టి ఇన్వెస్టిగేట్ చేయకుండా కూడా బహిరంగంగా వచ్చేవి ఇప్పటికి విషయాలు. కానీ బీజేపీ వారు సహజంగానే మీడియాకు ఏం చెప్పాలో అదే చెప్తున్నారు. మాకు రోడ్ మ్యాప్ ఇచ్చారు, మాకు స్ఫూర్తినిచ్చారు, మాకు ఎలా అధికారంలోకి రావటానికి కష్టపడాలో చెప్పారు అంటున్నారు. కానీ అసలు ఏం జరిగింది అన్నప్పుడు రాష్ట్ర పార్టీలో ఉన్న అసమ్మతిని సెట్ చేసేందుకు అమిత్ షా పిలిపించారు. దాని బ్యాక్గ్రౌండ్ కూడా నేను లాస్ట్ నిన్న వీడియోలో చెప్పాను. అసలు ఏం జరుగుతోంది రాష్ట్ర భారతీయ జనతా పార్టీలో? రాష్ట్ర బీజేపీలో ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే బీజేపీలో గ్రూపులు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో గ్రూపులు ఉన్నాయి, అది ఆటోమేటిక్గా దిగువ స్థాయి వరకు ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ డైమెన్షన్ ఏంటంటే ఈరోజు బీజేపీ ఏదో అధికారంలోకి రాబోతుంది అనే భావన కల్పిస్తున్నారు గనక, బీజేపీ బలపడింది గనక, దుబ్బాక, జిహెచ్ఎంసీ, హుజూరాబాద్, మునుగోడు ఇవన్నీ మనం చూస్తున్నాం. సో బలపడింది గనక, చాలామంది కొత్త వాళ్ళు చేరుతున్నారు గనక ఈ విభేదాలు వచ్చినాయి కావు. ఓల్డ్ పాతవారు కొత్తవారన్న డిఫరెన్సెసే కాదు, ఈవెన్ వీరెవరు చేరకముందు బీజేపీ అధికారానికి ఆమడ దూరాన ఉన్న రోజుల్లో కూడా అసలు బీజేపీ అధికారంలోకి వస్తుంది అని బీజేపీ నేతలు కూడా చెప్పుకున్న రోజుల్లో కూడా బీజేపీలో గ్రూపులు ఉన్నాయి. ఒకే సిద్ధాంతం కలిగిన నేతల మధ్య కూడా గ్రూపులు ఉన్నాయి. రాజకీయ పార్టీలు సహజం కాదని అనలేను. ప్రాంతీయ పార్టీలోనైతే నాయకత్వ స్థాయిలో తప్ప దిగువ స్థాయిలో గ్రూపులు ఉంటాయి, జిల్లాల స్థాయిలో. ఇక జాతీయ పార్టీలోనైతే రాష్ట్ర నాయకత్వం స్థాయిలో కూడా ఉంటాయి. సో అదేమీ అసహజం కాదు, అన్నేచురల్ కాదు. అది బీజేపీలో ఉండడాన్ని మనం అసహజం అని అనలేము. కానీ బీజేపీలో ఒక మోస్తారును మించి ఉన్నాయి. అయితే క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, కార్యకర్తలు, సిద్ధాంతాలు ప్రాతిపదికన్న పార్టీ గనక ఇతర పార్టీల్లో జరిగినంత డ్యామేజ్ బీజేపీలో జరగదు. కానీ ఎంతో కొంత డ్యామేజ్ అయితే జరుగుతుంది గ్రూపిజం వల్ల. సో ఈ గ్రూపిజం అనేక రూపాల్లో మేనిఫెస్ట్ అవుతుంది. మొదటిది ఏంటంటే ఇటీవల కాలంలో కొత్త వారు ఇతర పార్టీని చేరారు. ఈటల రాజేందర్, కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి ఇలా అనేక మంది చేరారు. ఇంకా కానీ అంతకుముందు కొంతమంది చేరారు, విజయశాంతి, డికే అరుణ. విజయశాంతి మొదట్లో బీజేపీలో కూడా ఉండే. సో వీరి నుంచి వస్తున్న ప్రధానమైన కంప్లైంట్ ఏంటంటే మమ్మల్ని సరిగా ఉపయోగించుకోవడం లేదు, మాకు సరైన హోదా కల్పించడం లేదు. సమస్య ఏంటంటే బీజేపీలో ప్రస్తుత నాయకత్వం ఈ స్థాయిలో రాకముందు వీరు ఇతర పార్టీలు ఉన్నప్పుడు చాలా పెద్ద నాయకులు. డిజిటల్ రాజేందర్ లెజిస్లేచర్ పార్టీ లీడరు, టీఆర్ఎస్ ఉద్యమ కాలంలో ఆర్థిక మంత్రి, కేసీఆర్ తర్వాత ఆ స్థానం ఆర్థిక మంత్రిది. అంటే సహజంగానే అది చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు. సో వీరు అడ్జస్ట్ కావడం అనేది ఇబ్బంది అవుతుంది. అంతకుముందు డికే అరుణ మంత్రిగా కూడా ఉన్నారు, కానీ ఆమెకు అఖిల భారత ఉపాధ్యక్షురాలు ఇచ్చారు. పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆయన తమిళనాడు కో ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఇలా బయట పార్టీ నుంచి వచ్చి మొదటి తరం నేతలకు కొంత అకామిడేషన్ అయింది, కానీ ఇటీవల వచ్చిన నేతలకు అకామిడేషన్ కాలే. సో ఇది వారిలో హర్ట్ బర్న్ కారణమవుతోంది. ఇది ఇలా ఎందుకు కాలేదు అనుకున్నప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇందుకు కారణం అనే భావనలో వారున్నారు. సో బండి సంజయ్ మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని ఈ నేతల వాదన, బండి సంజయ్ నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారన్నది సంజయ్ వర్గం చెప్పేటువంటి వాదన. ఎందుకంటే బండి సంజయ్ ఏకపక్షంగా పోతున్నారని కొత్తగా వచ్చిన వారి వాదన. సో బండి సంజయ్ని పనిచేయనివ్వడం లేదు, ఆయన ముందుకు పోతుంటే వెనక్కి లాగుతున్నారన్నది ఆయన వర్గం వాదన. సో బండి సంజయ్ని పట్ల మోడీ, అమిత్ షాలు తమ విశ్వాసాన్ని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. దీంతో కొత్తగా వచ్చిన నాయకులు అనుమానం. సో మనం ఏం చేయాలి? ఇక పైకి చెప్పకపోయినా లోపల ఉన్నది అనుమానం ఏంటంటే ఈ కొత్తగా వచ్చిన లీడర్లు, ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అంతా కేసీఆర్తో ఉన్న పర్సనల్ రైవలరీలో బీజేపీలో చేరారు. ఇదేం బీజేపీతో సైద్ధాంతిక బంధము లేదు, అనుబంధము లేదు. ఆ మాటకొస్తే రాజకీయ అవకాశాలను వెతుక్కుంటూ వచ్చారు.
రాజకీయ అవకాశాలు బీజేపీలో దక్కడం లేదు అన్న అసహనం అసంతృప్తి వీరు బయరంగ పార్టీ ఫోరం లో వ్యక్తం చేస్తున్నారు పార్టీ పెరిఫెరీలో వ్యక్తం చేస్తున్నారు అడప అడప అనానిమస్ గానో ఏదో ఒక రూపంలో వ్యక్తం అవుతూనే ఉన్నాయి ఇది సీక్రెట్ ఏం కాదు ఇది ఓపెన్ సీక్రెట్ సో ఇది బయరంగంగానే వ్యక్తం అవుతున్నాయి మీడియాలో సోషల్ మీడియాలో కూడా ఇది వస్తోంది రాజకీయ అవకాశాలే కాదు ఎక్కడో చోట ఈ మేము అవుట్ సైడర్ ఇన్సైడర్ అన్న ఫీలింగ్ ఉంది బీజేపీలో అనేది వీరి భావన అంటే మమ్మల్ని అవుట్ సైడర్స్ గానే చూస్తున్నారు ఆ బీజేపీ ఒరిజినల్ బ్యాచ్ గా చూడడము లేదు అనేది వీరిలో వ్యక్తమవుతున్న వాదన దాంతో పాటు బీజేపీ పొలిటికల్ లైన్ పై కూడా ఈ కొత్తగా వచ్చిన వారికి అనుమానం కేసీఆర్ తో నిజంగా బీజేపీ పోరాడుతోందా రేపు భవిష్యత్తులో బీజేపీ కేసీఆర్ కలవరా రాజకీయ పరిస్థితులు గనక అటువైపు నడిపిస్తే అప్పుడు మన పరిస్థితి ఏంటి అనేటువంటి ప్రశ్న కూడా మీకు ఉత్పన్నం అవుతున్నాయి అయితే ఈ కొత్తగా వచ్చిన వారనే ఆ పాతగా వచ్చిన వారన్న డివైడే కాదు ఈవెన్ పాత వారిలో కూడా బండి సంజయ్ వర్సెస్ సీనియర్లు కొంతమంది అని కూడా ఉంది అందరని చెప్పలేం కానీ కొంతమంది సో మా సీనియర్లను పట్టించుకోవడం లేదు సంజయ్ సీనియర్లను కలుపుకొని పోవడం లేదు సీనియర్లకు ఆ స్థాయిలో గౌరవం ఇవ్వడం లేదు సో ఆ మాటకొస్తే జాతీయ స్థాయిలోనే అద్వానీ మురళీ మనోహర్ జోషి వీళ్ళందరినీ దాదా పక్కకు పెట్టేశారు నితిన్ గడ్కరీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఏ ప్రోటోకాల్ ప్రకారమే ఉండాలి కానీ అతన్ని ఇటీవల పార్లమెంటరీ బోర్డు నుంచి తొలగించారు ఇక సీనియర్లు జూనియర్లు అనేది యథా రాజా తథా ప్రధాన అంటే యథా నేత యథా జాతీయ నేత తథా రాష్ట్ర నేత కదా సో జాతీయ స్థాయిలోనే అలా ఉన్నప్పుడు రాష్ట్ర స్థాయిలో ఇంతకన్నా భిన్నంగా ఎందుకు ఉంటుంది సో అందువల్ల ఈ అది దీంతో పాటు ఒక కన్ఫ్యూజన్ కూడా బీజేపీలో ఉంటుంది సో కార్యక్రమాల్లో సమన్వయం ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలంటే ఎవరు పెట్టద్దంటారు ఎవరు పెట్టమంటారు సో ఎవరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి సో ఎవరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒకటి చెప్దామనుకునే లోపల ఇంకోరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అదే విషయం చెప్పేస్తారు సో ఈ రకమైనటువంటి కన్ఫ్యూజన్ క్యావోస్ కూడా రాష్ట్ర బీజేపీలో ఉంది సో ఇలాంటి అంశాల అన్నింటినీ సమదాయించడానికి తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయి కనుక ఈ డిఫరెన్సెస్ను అధిగమించి పార్టీని ఎన్నికల సమరానికి సమాయత్తం చేస్తానికి సర్వ సైన్యాధిపతిని ఆహ్వానం మేరకు అతిరథులు మహారథులు దండనాయకులు సేనాపతులు అందరూ ఢిల్లీకి వెళ్ళారు.